నా ఫీలింగ్ ఒకసారి మీ స్టేజ్ మీదకి వచ్చి కనిపిస్తే అంటే ఈ సినిమాలో ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే మాకు చెప్పొచ్చు కదండి, ఎందుకలా దాచుకుంటారు మరి? మీకు కొంచెం పట్టు ఉంది, ఇంకొంచెం వస్తుందేమో దాచేసుకుంటే. సో ప్లీజ్ సార్కి ఒకసారి సన్మానం చేసి ఆయనతో ఒకసారి మాట్లాడి మీలో ఉన్న భావాలను ఒకసారి తెలుసుకోవాలని నాకుంది. సార్ యాక్చువల్లీ మిమ్మల్ని గోల్డ్ మ్యాన్ అంటూ ఉంటారు అని చూస్తే కూడా నాకు కొంచెం తెలిసింది. సో ఆ స్పెషాలిటీ ఏంటో నాకు చెప్పగలరా చిన్న గారు? సో చెప్తారని నాకు అనిపిస్తుంది, అడుగుతాను ఒకసారి. నేను ఫుడ్ అడ్డం రానండి. చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు ఆ సీక్రెట్ ఏమన్నా చెప్పండి సార్. చెప్పండి. గోల్డ్ మ్యాన్ అని ఏం లేదు, మంచితనం ఉండాలి. ఆహా, గోల్డ్ అంటే మంచి అని మీనింగ్? ఆ మొత్తానికి సీక్రెట్ రివీల్ చేశారండి సార్. శుభం. లక్ష్మీ గారు పారిపోకు, నిట్రండి ఒకసారి. సో ఒక్కసారి ఏంటండి ఈ మూవీలో ఏమైనా దాచి అసలు ఈయన దొరకడండి. ఇంతకు ముందు కూడా అంతే ఇంతో మాట్లాడించాల్సిన ట్రై చేసినప్పుడల్లా ఈయన దొరకట్లేదు. సో ఓవరాల్గా మనం యా మనం మేకింగ్ వీడియో చూసేసాం. అండ్ ఈ మూవీలో నాకైతే చెప్పాల్సినవి డైలాగ్స్ బాగున్నాయి అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను డైలాగ్స్ అని చెప్పినప్పుడు మీరు రియాక్ట్ అవ్వాలన్నమాట. డైలాగ్స్ బాగున్నాయి కదా, ఈజ్ ఇట్ కరెక్ట్? క్లాప్స్ అండి, రియాక్ట్ అవ్వండి. డైలాగ్స్ బాగున్నాయి అని అనిపించింది, యాక్షన్ సీక్వెన్స్ బాగుంది అనిపించింది, మీకు బాగుందా? అరే ఆ ఫైట్స్ రామ్ శంకర్ గారు అసలు యాక్చువల్లీ మీరు ఇక్కడ ఏదైతే ఫైట్ సీన్స్ చేశారో వీళ్ళు అసలు రియాక్ట్ అవ్వట్లేదు. వీళ్ళని ఏం చేద్దామండి అసలు ఈసారి, ఇరగదీయాలా లేకపోతే మీరు ఆన్ స్క్రీన్ చూపిస్తారనుకుంటా నాకు తెలిసి. సో మొత్తానికైతే సాంగ్స్ విన్నాం, బాగున్నాయి. ముఖ్యంగా నాకు తెలిసి ఈ మూవీలో మెయిన్గా ఫోకస్ చేసిన ఎలిమెంట్ అయితే రైతులకి సంబంధించి అని క్లియర్గా అర్థమవుతుంది మనం ఈ టీజర్ చూసినప్పటికీ. సాంగ్స్లో ఉన్న ఒక సాంగ్ పర్టికులర్గా చూసినప్పటికీ అంటే హీరో చాలా మంచోడు అంటండి ఈ మూవీలోనేనా లేదంటే బయట కూడానా? ఏ మోహన్ కృష్ణ గారు నిజంగా మీరు బయట కూడా మంచోళ్ళేనా అండి? అయ్యో నాకు ఆన్సర్ రావట్లేదు, అసలు ఆయన చాలా బిజీగా కూడా ఉన్నారు. మోహన్ కృష్ణ గారు ఒకసారి మన హీరో గారిని ఇటు తిరగమని చెప్పండి ప్లీజ్. ఆయన అసలు ఉండని కూడా ఉండట్లేదు సార్, చాలా బిజీ. ఇక్కడ మెయిన్ ఏంటంటే మిగతా అందరు మనుషులు దొరుకుతారండి మనకి, కానీ మన హీరో గారు డైరెక్టర్ అస్సలు చిక్కరు దొరకరు టైప్ అన్నమాట. సో ఎవరైనా వచ్చి ఈ మూవీ గురించి ఎక్స్పెక్టేషన్ కానీ ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? ఇట్స్ అన్ ఆడియన్ పోల్. యాక్టర్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇంకా చూస్తున్నారనమాట, ఏదో చేయాలని అనుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు ఆల్రెడీ చూసుకున్నారు ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ అవుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారని నాకు అనిపిస్తుంది.